రాజకీయ అంశాలు కొద్దిగా మాట్లాడుకొని ఇవాళ మీకు మాకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం ఇవాళ. దయాకర్ గారు, గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ మిత్రులు, విజయ్ గారితో పాటు టీవీ ఫైవ్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా మీడియా సంస్థల్ని చూసినాం, అంటే దేశంలో, ప్రపంచంలో, తర్వాత మన తెలుగు ఛానల్స్లో కూడా ఒక పాజిటివ్ జర్నలిజాన్ని పాదుకొల్పు, ఏమంటాం దాన్ని, పార్షియాలిటీ కాకుండా ప్రజా గొంతుగా ఉంటూ ప్రభుత్వాలను విపక్షాలను సమంగా చూస్తూ ప్రజలే లక్ష్యంగా పనిచేస్తున్న ఒక మీడియా సంస్థ టీవీ ఫైవ్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందకరం. అన్నిటికంటే మీ టీం అంతా, బిఆర్ నాయుడు గారి నుంచి మొదలు పెడితే మీరు కానీ, సాంబన్న కానీ, మూర్తి గారు కానీ, మీరు ప్రజా సమస్యలను అన్ని దృక్కోణాల నుంచి చర్చించడమే కాకుండా వాళ్ళకు అవసరమయ్యే అంశాలతో పాటు ఇలా ప్రభుత్వాలను గైడ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి. మిగతా మీడియా సంస్థలు లేవని కాదు, కానీ టీవీ ఫైవ్ ఒక ప్రత్యేకత ఉన్నది. ఎటువైపు కూడా ఇటువైపు అని చెప్పడానికి లేదు, పూర్తిగా ఒక ఫోర్త్ ఎస్టేట్లో ప్రజాపక్ష, ఫోర్త్ ఎస్టేట్ అంటే రాజ్యాంగంలో నాలుగవ పక్షం ఎట్లను, ఆ విధంగా ఇలా టీవీ ఫైవ్ తయారైనందుకు అందరికి కూడా సంతోషకరం. దీంట్లో మనం చర్చలు చేస్తే, మన ప్రత్యేకించి న్యూస్ క్యాన్ విషయానికి వచ్చినప్పుడు, దీంట్లో చర్చ ఒక అర్థవంతంగా, విపులంగా, సామాన్యునికి అర్థమయ్యే విధంగా ఉంటుందనే ఒక వినికిడి సర్వత్రా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం యావత్ తెలుగు వాళ్ళు నివసించే ప్రాంతాల నుంచి కూడా వచ్చే ఫీడ్బ్యాక్ కాబట్టి, టీవీ ఫైవ్ మొదటి నుంచి న్యూస్ క్యాన్ ఏ విధంగా ఒక్కరోజు ఆగకుండా కొనసాగింది, అట్నే టీవీ ఫైవ్ కూడా 10 కాలాల పాటు కొనసాగుతూ, ప్రత్యేకించి పేదల పక్షాన, నోరు లేని అంటే గొంతు లేని మూగ జనాల పక్షాన ఉంటుందని నేను కోరుకుంటూ, మీ క్రూకు అందరికి కూడా నా యొక్క శుభాభినందనలు, భవిష్యత్తులో మరింత సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. డెఫినెట్గా